కార్పొరేట్ హాస్పిటల్స్ లో లాగే ప్రభుత్వ దవాఖానాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా విశిష్ట సేవలు అందించిన నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ వర్సెస్ అవార్డులని అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అందించింది. కోటి ఐఎంఏ ఆఫీసులో అవార్డులు ప్రదానం చేశారు తమిళిసై. డాక్టర్లు వృత్తి ప్రారంభించినప్పుడు వారికి మొదటి గురువు నర్సులేనన్నారు. డాక్టర్లు లేకున్నా క్లినిక్లు నడుస్తాయి, కానీ నర్సులు లేకుంటే ఏ క్లినిక్ నడవదన్నారు తమిళిసై. దేశంలో 190 కోట్ల వ్యాక్సినేషన్ విజయవంతం చేసిన ఘనత నర్సులకే దక్కుతుందని చెప్పారు. They are looking after the patient, but how many of you have checked your blood pressure? Can be happy because nowhere in the society, the doctor alone can treat the patient. Definitely there should be a support from the staff nurse and staffs. I take this opportunity as a thanksgiving opportunity to the nursing society. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒక్కసారి మనతో పోటీ కాదు, ప్రతిసారి ఇలాగ నర్సింగ్ అవార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలని తప్పకుండా మేము కోరుతున్నాం. ప్రేమ ఆత్మీయత హ్యూమన్ టచ్తో ఎవరైతే మన పేషెంట్స్ డీల్ చేస్తామో అదే నిజమైన త్వరగా వాళ్ళు రికవర్ కావడానికి పేషెంట్స్కి అవకాశం వస్తుంది. డాక్టర్స్ కంటే కూడా ఎక్కువగా నర్సెస్ మనం ఆ రోల్ ప్లే చేస్తాం. ఏదైతే వాతావరణం మనం వాళ్ళ రోగాలు తొందరగా తగ్గించి వెళ్ళడంలో నర్సింగ్ స్టాఫ్ ఏదైతే చేస్తారో నిజంగా వాళ్ళు చేసే సేవలు ఎంతగానో బరవరాలివి.